ప్రభుత్వ ఆశయాలు లక్ష్యాలను ప్రజలకు చేరవేయటంలో తన వంతు కృషి చేస్తానని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ టి దినేష్ కుమార్ హామీ ఇచ్చారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ నగర ప్రజల సహకారంతో రాజమహేంద్రవరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. నూతన జిల్లాలు ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన వ్యవస్థ మరింతగా ప్రజలకు చేరువ చేయడం జరిగిందన్నారు. ప్రజలకు చేరువగా డోర్ స్టెప్స్ వద్ద ప్రభుత్వ పథకాలు అందించాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేసే సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు ఉద్యోగులు సిబ్బంది కమిషనర్కి అభినందనలు తెలియజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చార్జ్ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆశయాలు అలాగే గవర్నమెంట్ యొక్క లక్ష్యాలని ప్రజలకు చేరవేయడంలో మనకి నూతనంగా కూడా జిల్లాలు రావడం జరిగింది. సో ప్రజలకి మరింత డీసెంట్రలైజ్డ్ లెవెల్లో వారి యొక్క గ్రీవెన్సెస్ని అడ్రస్ చేసుకోవడానికి వారికి సేవలు అందించడానికి ప్రభుత్వం ఏదైతే లక్ష్యం కింద పెట్టుకొని ప్రతి ఒక్కరికి డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ అనేది చేయడం జరుగుతూ ఉందో అనే లక్ష్యాన్ని పెట్టుకుందో దాన్ని ప్రతి ఒక్క ప్రజల దగ్గర కూడా తీసుకెళ్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే రాజమహేంద్రవరం నగరాన్ని ఒక మంచి సుందరమైన నగరంగా మంచి గ్రీన్ సిటీ కింద కూడా తయారు చేయడానికి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో ఇప్పుడు ఉన్నటువంటి ర్యాంక్ అన్నా కూడా ఇంకా బెటర్గా ర్యాంకింగ్ పర్ఫామ్ తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడడానికి యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రానున్న రోజుల్లో మీ అందరి యొక్క ప్రజల యొక్క సహకారంతో రాజమహేంద్రవరాన్ని మరింత సుందరంగా తీర్చిద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.